प्राणेश नी मंजुभाषनु विलने नी कर्णरंध्रम बुलकलिमियेला पुरुषरत्नमा नीवु भोगिंपगालेनी तनुलत वलनी सौंदर्यमेला भुवनमोहन निन्नु पोड़गानगालेनी चक्षुरिंद्रियमुल सत्वमेला दैत नी अथरामृतं बानगालेनि जुहुहकु फलरस सिद्धियेला निरजातनयन नी वनमालिका गंधमब्बलेनि ग्राणमेला धन्यचरित नीकु दशंबुसेयनि जन्म मेला अन्नि जन्म मुलको धन्यचरिता नीकु दास्यंबुसेयनी जन्म मेला अन्नि जन्म मुलको ओ प्राणेश नी मंजुभाषलु వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దైత నీ అధరామృతం బనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా నిరజాతనయన నీవనమాలిక గంతమబ్బలేని ప్రాణమేలా. ఈ పద్యం పోతన భాగవతంలోని రుక్మిణీ కళ్యాణ కట్టంలోని మరొక అందమైనటువంటి మనోహరమైనటువంటి పద్యం. ఓ ప్రాణేశ, నీ అందమైనటువంటి మాటలు వినలేని కర్ణాలు ఎందుకు? ఓ పురుష రత్నమా, ఓ పురుషోత్తమ, నువ్వు అనుభవించని నా తను సౌందర్యం ఎందుకు? సకల భువనాలలో అందమైనటువంటి వాడా ఓ మోహనాకారా, నిన్ను చూడలేని కన్నులు ఎందుకు? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఓ దైత వల్లభుడా, నీ పెదవుల రసాలను గ్రోలలేని పెదవులకి ఫలరస సిద్ధి ఎలా? అవి ఎందుకు ఇంకా పెదవులు? నీరజాతనైనా అంటే ఓ పద్మాక్ష, నీ ఒంటి మీద ఉన్నటువంటి వనమాలిక సుగంధాన్ని పొందనటువంటి ఘ్రాణేంద్రియం ఎందుకు? ఓ ధన్యుడా, నీకు సేవ చేయలేనటువంటి జన్మ ఎన్ని జన్మలకి కూడా వ్యర్థమే అని రుక్మిణీదేవి కృష్ణునికి తన సందేశాన్ని చాలా అందంగా పంపించిందంటే, నేను పుట్టడం పెరగటం నా జీవితం నిన్ను పొందినప్పుడే నాకు సార్థకం అవుతుందబ్బా. ఓ కృష్ణ, నిన్ను పొందినప్పుడే, నిన్ను అనుభవించినప్పుడే, నిన్ను చేపట్టినప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది, లేకపోతే నా బతుకంతా కూడా వ్యర్థం అని ఒక మనోహరమైనటువంటి సందేశాన్ని పంపించింది రుక్మిణీదేవి. అలనాడు రంగనాథ స్వామిని కూడా గోదాదేవి ఇట్లాగే ప్రార్థించింది, ఇట్లాగే భావించింది. అక్కడ గోదా రంగనాథుల కళ్యాణము జరిగింది, ఇక్కడ కృష్ణుడు రుక్మిణీ కళ్యాణం కూడా జరిగింది. ఇదొక మనోహరమైనటువంటి ఘట్టంలో మనోహరమైనటువంటి అందమైనటువంటి పద్యం పోతున్నది.